నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నా పేరు సుజాత. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మూడోసారి ఎన్నికైన అనంతరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. అవమానం తాళలేక జడ్చెల్ల మండలంలో పురుగుల మందు తాగి ఇస్లామత్ బద్రు అనే వ్యక్తి మృతి. పెంట్లవెల్లి గ్రామంలో టీఆర్ఎస్ సభ్యత్వాల కార్యక్రమాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. గోపలాపురం, కొండూరు, జట్ప్రోలు, పెంట్లవెల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం కోసం యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఎన్నడూ లేని విధంగా కొల్లాపూర్ నియోజక అభివృద్ధి కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక పథకాలను తీసుకువచ్చి వాటిని అమలు పరిచేందుకు కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని పథకాలు ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్లవెల్లి వైస్ ఎంపీపీ భీమ్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవింద్ గౌడ్, సర్పంచ్ సువర్ణ, కొండూరు సర్పంచ్, గోపలాపురం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ కోట్ల సురేందర్, మాజీ ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక మాట అడుగుదామని మేము కూడా అడుగుతున్నాం. చూపలు చూస్తారా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాలుగు నెలలు లేదు కాబట్టి ఏడు దొరికితే దొరుకుతూ ఉంటుంది. ఏడు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేస్తే 70 సంవత్సరాలు జరిగిన పని ఏం తయారు అంటే 24 గంటల కరెంట్ వచ్చింది. ఇలా ఇంటింటికి తాగునీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. 90% పనులు పూర్తయిపోయాయి. మిగిలి పూర్తి 60 నెలలు పిలిచింది. అటనే దీంతోపాటుగా 1000 రూపాయల పెన్షన్ అయినా, ఎకరాకు పెట్టుబడులైనా, దాంతోపాటుగా కళ్యాణ లక్ష్మైనా, డాంబర్ రోడ్లైనా, డబుల్ రోడ్లైనా, సిసి రోడ్లైనా, గోదాములైనా, డిగ్రీ కాలేజీలైనా, పీజీ కాలేజీలైనా, గురుకుల పాఠశాలైనా, కస్తూర్బా పాఠశాలైనా, పెంట్లవెల్లి మండలమైనా, పెంట్లవెల్లి ఆఫీసులైనా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా రకాల పనులు గతంలో జరిగిన పనులు పోయిన 5 సంవత్సరాలు జరిగినాయి. మరి జరిగిన పనులలో 100% నా భాగం ఉంది, నా కష్టం ఉంది. ఎవరు కూడా కాదని లేదు. ఎవరైతే లేదని కొందరు మాట్లాడుతూ ఉంటారు, కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అభివృద్ధి కోసం. ఈరోజు అభివృద్ధి జపం కొందరు మాట్లాడుతూ ఉంటారు అభివృద్ధి కోసం. అది తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి కోసం కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే అభివృద్ధి కోసమా కాదా? మరి తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి కోసం అయినప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారా? కొందరు నాయకులు తెలంగాణ వస్తే ఏంది, రాకపోతుంది, ఎంతమంది చేస్తే నాదే పోతుంది అని ఆంధ్రబాబులే బాగున్నారు, చంద్రబాబే బాగున్నాడు, జగన్ బాబే బాగున్నాడు, కిరణ్ బాబే బాగున్నాడని. మరి ఆంధ్రుల పాటలు పట్టిన వాళ్ళు లేరా? ఆనాడు తెలంగాణ చంపడం, ఆనాడు తెలంగాణతో రాలే అంటే మరి అది ఆనాడు అభివృద్ధి కోసం కాదా? ఇవాళ చిరుక పలకలు దొరుకుతూ ఉంటారు, ఏం చేసినా మాట్లాడుతూ ఉంటారు. 100% చేసినాం. రెండవది, ఈరోజున పదవులు శాశ్వతం కాదు. పదవులు వస్తే మన వల్ల పదవులకు గౌరవం రావాలి, మన వల్ల పదవి గౌరవం రావాలి. సీటు వల్ల మనకు గౌరవం రాదు, మన గొప్ప కాదు. మన వల్ల సీటు గౌరవం వస్తే అది మన గొప్పతనం. కానీ సీటు వల్ల గౌరవం వస్తే అది మీ గొప్పతనం కాదు, అది సీటు గొప్పతనం కాదు. మీరు లోతు ఆలోచిస్తే అర్థమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం పరిధిలోని కర్వేన డ్యామ్ టెర్మినల్ దగ్గర ఉన్న ఏవీఆర్ కంపెనీలో 20 రోజుల క్రితం దొంగతనం జరిగింది. జడ్చెర్ల మండలం
యాసాయికుంట తండాకు చెందిన ఇస్లావత్ బద్రు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ దొంగతనం కేసు నమోదు చేశారు. దొంగతనం మోపడంతో అవమానం భరించలేక బుధవారం మధ్యాహ్నం టెర్మినల్ దగ్గర ఉన్న ఏవీఆర్ కంపెనీ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బంధువులు అతనిని బాదెపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇస్లావత్ బద్రు మృతి చెందాడు. అరే మా అన్న అట్లా చచ్చిపోతున్నాడు ఇట్లా తెలుసుకుంటే మా ఇంకోటి ఫోన్ చేసిన అట్లా ఏం లేరా నేను ఇప్పుడే బండి మీద వేసుకొచ్చినా నేను చచ్చిపోలే ఇంటి వైఫ్ బైక్ కూడా ఉన్నాను అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసిన అయితే పోయి కంపెనీలో పోయి మందు తాగిందంటారా ఇప్పుడు కంపెనీలో వేసుకొస్తున్నానని చెప్పింది. అంతే అంతే గౌరవ హాస్పిటల్లో తెచ్చినాం వీరాసేపులో ఇంకా మా పైపులు పెట్టారు అది చేసి మేము దొంగదం చేసిరంట అంటే మా అన్న పేరు చెప్పినట ఇట్లా అయిందని పోలీసు వాళ్ళు వచ్చి మా వంకి పట్టుకుపోయారంట అన్నకు. అట్లయితే ఇంకా నిన్న ఇవాళ పిలిచిరంట పోలీసు వాళ్ళు అయితే కంపెనీ వాళ్ళకు తెలుపుకొని అన్న పోయినట అయితే సర్పంచ్ ఫోన్ చేసినాడు ఇంకా ఏమైనా ఇంకా రాలి అంటే నేను సార్ వాళ్ళకు తోడుకొస్తున్నా కంపెనీ కాడున్నా అని చెప్పినట సర్పంచ్ అంతే. అనుమానించారని అవమానం భరించలేక సూసైడ్ చేస్తున్నారు. అవమానం భరించలేక చచ్చిపోయింది. ఏ తాండ పెళ్ళి అయింది ఆయనకు? వయసు ఎంత మీ అన్నది? పొలం ఉందా? ఏమన్నా వాళ్ళకి వాళ్ళ భూమిలో కంపెనీ ఉంది ఆరు ఏడు ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ అప్పాల అయినా వస్తాడు వీళ్ళ ట్యాంకర్ అయినా కొడతాడు అని కంపెనీ పేరు ఏ పేరు? అరవింద్. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గానికి అధ్యక్షుడిగా అనంత్ రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి ఆనందరావుపై 53 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా మురళీకృష్ణ, కార్యదర్శులుగా సోమిరెడ్డి, లక్ష్మారెడ్డి, కోశాధికారిగా జగదీశ్వర్, గ్రంథాలయ కార్యదర్శిగా మహమ్మద్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సంపత్ కుమార్ ప్రకటించారు. ఏడాది కాలపరిమితిలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యవర్గానికి జూన్ 22 ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలను సవాల్ చేస్తూ ఒక న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. చివరికి హైకోర్టు ఆ కేసును కొట్టివేయడంతో బుధవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. తెలంగాణ న్యాయవాదుల సంఘం సమాఖ్య అధ్యక్షుడిగా కూడా అనంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరండి బార్ అసోసియేషన్ గత 3 సంవత్సరాల నుండి కూడా వరుసగా ఎన్నికల్లో నాకు విజయం చేకూరుతున్నటువంటి మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించింది. ఇందులో నాకు 53 గెలిచాను. నా గెలుపు ప్రధాన కారణం ఏదైతే సమస్యల కొరకు ఎన్నో సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి స్థలాన్ని పార్కింగ్ కొరకు తీసుకోవడం అదేవిధంగా రాష్ట్రంలో నేవాలి సమస్యల మీద హెల్ప్ కార్డు
సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే బాగుంటుందని చెప్పి ఈ సంవత్సరం కూడా హ్యాట్రిక్ చేశారు. నన్ను వరుసగా మూడుసార్లు విజయం చేపట్టినటువంటి భారతదేశం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోతుందో కూడా ఈ గురుతరమైన బాధ్యత నా మీద పెట్టింది కాబట్టి ఇంకా అంకిత భావంతో పనిచేసి ఎటువంటి సమస్య ఉన్నా కూడా న్యాయవాదులందరూ కూడా సమస్యలు పరిశీలిస్తారు. నా పేరు ఎస్ మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీగా ప్రాక్టీస్ చేశాను. జనరల్ సెక్రటరీగా ప్రాక్టీస్ చేశాను ఆఫ్టర్ 26 ఇయర్స్. దాంట్లో దాదాపుగా 70 కోట్ల మెజార్టీతో జరిగింది. మా అడ్వకేట్ అసోసియేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మా జడ్జిలా తీసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి శాశ్వత చేస్తాం. మా ఫిర్యాదు ఈ నుంచి 1 ఇయర్ ఉంటుంది. తర్వాత ఈ అన్ని ఫిర్యాదులు వీలైనంత మా కృషి మేరకు మా అడ్వకేట్ ఫెటర్నిటీ అంటే సంఘానికి మేల్ చేయాలని వాళ్ళకి సమస్యలను తీర్చి వాళ్ళకి మంచి చేయాలని చెప్పి కృషి చేస్తాం. అందరికీ పొరపాటు తీసుకొని మా ఫిర్యాదు కానీ వల్ల మా కమిటీ మొత్తం ఏకదాటిగా ఏకమత్యంగా ఉంది అన్ని సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి తల్లి మరియు పిల్లల సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా వైద్య సిబ్బంది మరియు ఏఎస్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానం నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమం శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ నియంత్రణలో ప్రతి ఒక్కరి బాధ్యత వహించి తల్లి మరియు పిల్లల సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రపంచంలోనే మన దేశం 2వ స్థానంలో ఉందని, దీనిని నియంత్రించేందుకు ప్రతి గ్రామంలోనూ అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు లయన్స్ నటరాజ్, జిల్లా వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. Ah!
డిస్టిక్ట్. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జడ్పీ నుంచి కలెక్టర్ గారు మన డిస్టిక్ కలెక్టర్ రోనాల్ రాజసార్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ర్యాలీని జడ్పీ నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. తర్వాత మేము గ్రామాల కూడా ఈరోజు ర్యాలీస్ ఏర్పాటు చేయడము, గ్రామాల్లో అవేర్నెస్ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అయితే ప్రపంచ జనాభాలో మన దేశము 2వ స్థానంలో ఉంది కాబట్టి ఈ ఇయర్ మేము వీటిపైన ఇంకా ఎక్కువ దృష్టి సారించి ఈసారి ఫ్యామిలీ ప్లానింగ్ కేసెస్కు ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందడుగు వేయాలని చూస్తున్నాము. దాంతోపాటు పర్మనెంట్ మెథడ్స్ ఒకటే ఫోకస్ చేయకుండా టెంపరీ మెథడ్స్ను కూడా మేము ఫోకస్ చేయాలనుకుంటున్నాము. కొత్తగా ఈసారి అంతర ఇంజెక్టబుల్ కాంట్రాసెప్టివ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. దాంతోపాటు ఓరల్ పిల్స్, కండమ్స్ అండ్ పీపీఐయుసిడీస్, అంటే డెలివరీ అయిన వెంబడే పీపీఐయుసిడీస్ వేస్తే దాంతోపాటు జనాభాను అరికట్టగలుగుతామనే ఉద్దేశంతో ఈసారి పక్కా ప్లాన్ చేసి వీటిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారు? అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు ర్యాలీస్, తర్వాత మీటింగ్స్, విహెచ్ఎన్సీ మీటింగ్స్ ఉంటాయి మాకు ప్రతి సబ్ సెంటర్లో, విలేజ్లో విహెచ్ఎన్సీ మీటింగ్లో దీని గురించి తప్పకుండా ఒక ఎజెండాగా పెట్టుకొని కుటుంబ నియంత్రణను తగ్గించాలని, చేయించుకోవడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3వ సారి ఎన్నికైన అనంతరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన బార్ అసోసియేషన్ సభ్యులు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రొనాల్ రోజ్. అవమానం తాళలేక జడ్చెల్ల మండలంలో పురుగుల మందు తాగి ఇస్లామత్ బద్రు అనే వ్యక్తి మృతి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.